ఈ ముద్దు పట్టు నిజంగానే ఇది ఆఖరి ముద్ద నా బుల్లి కదు నా బుజ్జి కదు నా బజ్జి కదు రేప సంక్రాంతి కదా మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను తీసుకోండి ఈ బట్టలు మీరు అమ్మ కలిసి కొన్నారా నాన్న మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే గాని మీ అమ్మ మాత్రం నాకు ఏ పనులను కలిసి రాలేదమ్మ మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం ఇప్పుడు వద్దు నాన్న అదేంటమ్మ ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న సరే నువ్వు జడ్జి కూతురివి అదేం కుదరదు మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు ఏదైనా తినాల్సిందే సరే నీ ఇష్టం తల్లి ఉప్మా రాలేదు శనగపిండి లేదు బియ్యం కూడా లేవు మరి ఇప్పుడు ఎలా ఏం చేద్దాం నాన్న వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా ఏది ఉంటే అది పెట్టమ్మా తింటాను ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు వేడి ఉప్మా ఎలా చేస్తావు బుర్ర ఉపయోగించి ఓహో మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా ఏం చేస్తానో చూస్తుండండి భలే రుచిగా ఉందమ్మా ఏంటి నన్ను అలా చూస్తున్నారు ఏమీ లేదమ్మా గరిటె పట్టుకోవడం కూడా చేతగా నువ్వు ఇదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని అవును ఇది రవ్వ ఉప్మా లాగా లేదే ఏదో వెరైటీగా ఉంది ఇది రవ్వ ఉప్మా కదా నాన్న ఇడ్లీ ఉప్మా ఇడ్లీ ఉప్మానా అవును నాన్న సమయానికి ఇంట్లో ఏమీ లేవు ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలిం పెట్టి ఉప్మా చేశాను అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే ఓట్లో ఉన్నా నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేదని నువ్వు నిరూపించావు ఏమిటి మీ పల్లెటూరి గిల్లుడింటికి వెళ్ళొస్తున్నారా అవును ఎలా ఉంది మీ ముద్దుల కూతురు మీ కూతురు కాపురం చూడముచ్చటగా ఉంది ఎంత చక్కగా ఇంటి పనులు చేస్తుందో తెలుసా వంట ఎంత రుచిగా చేస్తుందో అరే ఇడ్లీని పొడి చేసి దాంతో ఉప్మా తయారు చేసిందే అబ్బా నా జీవితంలో అంత టేస్ట్తో ఉప్మా ఎక్కడ తెలియదనుకో సూపర్ సూపరో సూపర్ కర్మ కర్మ ఇంత బతుకు బతికి ఇంటిని కాల్చి వచ్చినట్టు ఆ ఇంటికి వెళ్ళడమే కాకుండా శుభ్రంగా మెక్కేసి వస్తున్నారా నేను మెక్కడమే కాదు నువ్వు మెక్కడానికి కూడా పార్సల్ తీసుకొచ్చాను దీన్ని మా అమ్మకి ఇవ్వమని నీ కూతురు ప్రేమతో పంపించింది దీన్ని కుక్కలు కూడా వాసన చూడవు మనుషులు తింటారా నీకు అక్కర్లేదంటే మరి మంచిది మొత్తం నేనే తినేస్తాను రోజు నువ్వు పెట్టే ముక్కుపోయిన చపాతీ చర్ నుంచి ఈ ఒక్క రోజైనా తప్పించుకున్నవాడిని అవుతాను శివుడి గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది ఆ లేక బుద్ధులు ఎక్కడైపోతాయి నువ్వేనన్నా అనుకోవే రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకే అలవాటు పడిపోయాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకో భాను ప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని నానా హింసలో పెడుతున్నావు కానీ అక్కడ భాను ప్రసాద్ నీ కూతుర్ని మహారాణిలా అపురూపంగా చూసుకుంటున్నాడు ఎంతైనా గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళే చాలు చాలు
ఆపుతారా మీ కోర్చుకోలటం మీ కూతురు గొప్ప మీ అల్లుడు గొప్ప మీరే చెప్పుకోవాలి దిక్కుమాలి సంత దిక్కుమాలి సంత అని వెళ్ళండి వెళ్ళి పడుకోండి అలాగే ఆ అబ్జెక్షన్ ఎవరన ఏంటి ఆ ఇంట్లో మగడే మగుడు ఆడదే పెళ్ళ శివుడి గుళ్ళో శరగల ప్రసాదం తిన్నా పబ్లిక్ గా తిన్న వంశమే మాది కానీ మీది దొంగకోళ్ళను బట్టి తేరగా తిని పెరిగిన వంశమే మొత్తానికి నీ దొంగ బుద్ధి పోనించుకున్నావు కాదు సరే ఉప్మా రుచిగా ఉందా దొంగకోళ్ళ కంటే రుచిగానే ఉంది ఓపుకున్నావు